పవిత్రమైన రోజు. ఒక మహానుభావుడు పుట్టినరోజు. అది ఎవరో కాదు, మీ మా మన అందరి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 52వ పుట్టినరోజు. మరి ఈ 52వ పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు చింతలపూడిలో బృహత్తరమైన కార్యక్రమం జనసేన నాయకులు, వీర మహిళలు, అదేవిధంగా జన సైకులు సైనికులు అభిమానులు కూడా మరి ఉగ్రత్తున వచ్చి మరి మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ దగ్గర ఉన్నటువంటి పెద్ద ఆంజనేయస్వామి గుడి వద్ద మరి వారి గోత్రనామం అర్చన చేయించి అక్కడి నుంచి మరి తీన్మారు డప్పులతో మరి యువక యువతీ యువకుల యొక్క స్టప్పులతో ఆనందోత్సాహాలతో మరి అక్కడి నుంచి ర్యాలీగా మరి పాత బస్ స్టాండింగ్ అదేవిధంగా బోయిగూడ రావడం జరిగింది. మధ్యలో మన కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా రోగులకు ఫ్రూట్స్ మరి అదేవిధంగా బ్రెడ్ కూడా పంచడం జరిగింది. ఇప్పుడే మనం బోయిగూడెం మరి చేరాము. మరి బోయిగూడెంలో మన కొడుదుల శరత్ ఆధ్వర్యంలో ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా మరి ఈ యొక్క మెగా ఫ్యాన్స్ పుట్టినరోజులే కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహించడం జరుగుతుంది. మరి ఆయన ఆహ్వానం మేరకు మన మండల ప్రెసిడెంట్ గారు అదే మేమందరం జన సైనికులు అందరం వీర మహిళలు అందరం వచ్చి ఇప్పుడే ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు చేరుకొని వారి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. నినాదాలతో వారికి నివాళులు కూడా అర్పించాము. మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి పాలాభిషేకం చేసి మరి మా యొక్క ఆనందాన్ని తెలుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేరుగా పాద బస్ స్టాండ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కేక్ కటింగ్ ఉంటుంది. ఆ పక్కనే మరి కూరగాయల మార్కెట్ ఉంది. గాంధీ గారి విగ్రహం ముందు మరి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దాన్ని